యాదాద్రి భువనగిరి జిల్లా కేంద్రం భువనగిరిలో వడ్రంగి పారిశ్రామిక సహకార సంఘం విశ్వకర్మ విశ్వబ్రాహ్మణ నూతన భవన నిర్మాణానికి స్థానిక ఎమ్మెల్యే పైలశేఖర్ రెడ్డి కొబ్బరికాయ కొట్టి పూజ చేసి పనులు ప్రారంభించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎస్జీఎఫ్ నిధులతో సుమారు 20 లక్షల రూపాయలను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ భవన నిర్మాణాన్ని 6 మాసాల్లో పూర్తి చేసుకోవాల్సిందిగా సంఘ అధ్యక్షులను భవన నిర్మాణ కమిటీని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ ఎనబోయిన ఆంజనేయులు, మార్కెట్ చైర్మన్ ఎడ్ల రాజేందర్ రెడ్డి, 13వ వార్డు కౌన్సిలర్ బుడిత లక్ష్మీ సతీష్, ఎంపీపీ నిర్మల వెంకటస్వామి, విశ్వబ్రాహ్మణ జిల్లా అధ్యక్షులు వడ్లకొండ ఉపేంద్రచారి, ఎక్స్ మార్కెట్ కమిటీ చైర్మన్ కుందారపు కృష్ణచారి, జిల్లా ఐక్య సంఘం అధ్యక్షులు దేవరకొండ నరసింహాచారి, విశ్వబ్రాహ్మణ సంఘం సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. రాబోయే రోజుల్లో మరి విశ్వబ్రాహ్మణ గతంలో కూడా మరి మన ఎమ్మెల్యే గారు నిలబడేటప్పుడు కూడా మేము విశ్వబ్రాహ్మణ 4 మండల నుంచి కూడా నేను అందరినీ పోగు చేసి మన అన్నగారికి మన టీఆర్ఎస్ పార్టీకి మద్దతు తెలుపుతూ గతంలో కూడా చేయడం జరిగింది. మీ మా యొక్క అదృష్టం ఎమ్మెల్యే అవ్వడం కాబట్టి మీ చేతుల మీద ఈ యొక్క బిల్డింగ్ పూర్తయితే ఎల్లవేళలా మీకు మీ విశ్వబ్రాహ్మణము ఎన్నీ ఉంటామని కూడా ఈ సభాముఖంగా తెలియజేస్తూ ఇప్పుడు మన జిల్లా అధ్యక్షులు ఉండకూడదు ఉపయోగించాలని మాట్లాడవలసిన కోరుతున్నాను. ఈ వార్డు కౌన్సిలర్ అయినటువంటి లక్ష్మీకాంత్ యొక్క సంఖ్య వస్తున్నారు. అదేవిధంగా ఎండగొట్టి కాబట్టి చాలా అలసిపోయి ఉన్నారు. అదేవిధంగా మాది మార్కెట్ కమిటీ చైర్మన్ అయినటువంటి అన్న సీనియర్ నాయకులు మాకు దిక్సూచిగా ఉన్నటువంటి నాయకులు కాబట్టి అన్నగారు మీద కాన్స్టిట్యూన్సీ ప్రజలు దానికి సందర్భం అనేది చూస్తున్నారు. రాజకీయాలు ఉండైపోతాయి అంటే అభివృద్ధి చేసే నాయకుడు కావాలి. కాబట్టి శేఖర్ రెడ్డి గారిని మరి కూడా మాకు ఎమ్మెల్యేగా మంత్రిగా కూడా నాకు కోరిక మా అందరికీ ఉన్నది. కాబట్టి మాకు కూడా సహాయ సహకారాలు సంఘానికి అందిస్తే తప్పకుండా అయినా కూడా మీ మీద అభిమానం ఉన్నది. మీరు అభిమానాన్ని మనం దృష్టి పెట్టుకొని ఇక్కడ ఉన్న స్థానిక నాయకులకు అందరూ తెలుసు. రాజేంద్ర రెడ్డి కానీ అజయ్ రెడ్డి గారు కానీ ఇంకా అమరేంద్ర అన్న కూడా తెలుసు. చాలా సంవత్సరాలు సంబంధాలు ఉన్నాయి. కాబట్టి మీ సహాయ సహకారాలు మీ ఆశీస్సులు ఉండాలి. ఇది పూర్తయినందుకు ప్రభుత్వం నుంచి నిధులు కాకుండా కూడా వ్యక్తిగతంగా కూడా మీరు కొంత సహాయం చేయాలని సందర్భంగా మనం చేస్తూ మా వంతు కూడా సహకారం ఇస్తామని కోరుతూ ఈ అవకాశం చెప్పేది. కార్యక్రమం చేయకుండా చెప్పారు. ఎప్పుడు మందరం దానికి చెప్పాల నుంచి ఇప్పుడు ఎస్ఎస్ పెళ్లి దానికి చెప్పాల నుంచి వేరే వారి కోసం పనిచేయడం చాలా సంతోషం. దీనికి కూడా మీరు ఆల్రెడీ నేను చెప్పేదంటే అందరూ కళాయంత పని చేసుకుంటారని చెప్పి చెప్పేస్తున్నాను చెప్పారు. దానికి అదే పంట అక్కడ ఉచితం చేయడం వారి కోసం మీ దాంట్లో చేయడం కోసం పనిచేసుకోవాలి. దీనికి పంట కావాల్సిన పండుగ ఉండదు ఎందుకంటే లేక కాదు. అలాగే ఇచ్చే పండుగ కమిటీ మీన్స్ కూడా గవర్నమెంట్ నుంచి ఉన్న పండుగ కాబట్టి ఎవరు కూడా ఒక రూపాయి వేసుకోకుంటే బెటరు. ఆ ఢిల్లీ కంపెనీ ఎక్కడైతే పేదవాళ్ళ కోసం చేసుకుంటే బెటరు. కాబట్టి 100% దీనికి నా నుంచి ఒక 20 లక్షలు అయితే మ్యాక్సిమం అయిపోతుంది అనుకుంటా. 20 లక్షల వరకు పంపిస్తాం. పంపించి ఆ తొందరలో 20 లక్షలు చేసుకుంటారు. 10 లక్షలు చేస్తారు. 20 లక్షలు
ఇదొక మొత్తం కాన్స్టిట్యూషన్ లో అందరికీ తనకు కమిటీ బిల్డింగ్ గా పెడుతున్నారు. అందులో ముఖ్యంగా ఎప్పుడో ప్రేమ మీ పూరికి అంత ఏసి కాదు కాపాడుతుంది, మెయిన్ కాపాడుకోవడం చాలా గొప్ప విషయం. ఆ పూరికులు చేసిన ఈ పని ప్రాపర్టీ నెలలో కాపాడుకోవాల్సిన బాధ్యతలు ఉంటాయి. దీని కాదు ప్రాంతం అక్కడ నిలబడి కాబట్టి మందరి కూడా ఇంతవరకు ఏం చేసిన మందరి కూడా పేరు పెడతారు. శ్రీవాసాలు రెండోసారి పోరాటం చేయడం జరుగుతుంది. దయచేసి 6 మంత్స్ పూర్తి చేసుకుంటే మీ చేయాలనే దిగ్విజయంగా మొత్తం 17 మండలాలతో అందరికి పిలిపించి దిగ్విజయానికి ఇనాగ్రేషన్ తీసుకుంటూ మీ చేయండి సార్ స్టార్ట్ చేసుకోవాలి.